హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే పన్నీర్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా ఓవెన్ లేకుండా కూడా మనం పిజ్జాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో చూద్దామా మరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం బయట ఏం తెచ్చి తినాలన్నా కూడా తినలేకపోతున్నాం కదా ఫ్రెండ్స్. అందుకనే ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిజ్జాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్ తీసుకుని ఈ మెజర్మెంట్ కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ని కాసుకుని ఆ వాటర్ని హీట్గా ఉన్నప్పుడే ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పొగలు వస్తున్నాయి. ఈ విధంగా బాగా కాసిన వాటర్ని ఇందులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని యాడ్ చేసుకుని ఈ షుగర్ కరిగే వరకు మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని షుగర్ కరిగేటప్పటికి మనకి ఈ వాటర్ అన్నది కొద్దిగా గోరువెచ్చగా అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి వాటర్ గోరువెచ్చగా ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, షుగర్ అంతా మనకి కరిగిపోయింది. ఇప్పుడు వాటర్ చెక్ చేసుకుంటే మనకి వేలుకు తట్టుకునేంత వేడి ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు 1 స్పూన్ ఈస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈస్ట్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈస్ట్ ఇందులో కొద్దిగా కరుగుతుంది. ఈలోపు మనం ఈ విధంగా కరుగుతున్నప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 15 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూస్తుంటే కొద్దిగా కరిగింది కదా. ఈ విధంగా కరిగినప్పుడు మనం దీని మీద ఒక మూతను పెట్టేసుకుని పక్కన ఉంచుకుందాం. 15 నిమిషాల తర్వాత చూద్దాం. ఇదిగోండి, 15 నిమిషాల తర్వాత మనకి ఈస్ట్ అంతా బాగా కరిగి వాటర్ అయితే ఈ విధంగా ఉంది. కొన్ని రకాల ఈస్ట్లు అయితే కనుక తెడ్డు కింద కూడా కడతాయి ఫ్రెండ్స్. ఈస్ట్ పైన అలా తెడ్డు కింద కట్టకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈస్ట్ ఫామ్ అవ్వలేదు అని అనుకోకండి, అలా అయినా కూడా మనకి పిజ్జా అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సాల్ట్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కాబట్టి మనం 3 కప్పుల మైదా తీసుకోవాలి. ఒక జల్లెడ పెట్టుకుని ఇందులో 3 కప్పుల పిండిని యాడ్ చేసుకుని జల్లించుకోవాలి. పిండి అంతా ఒకసారి సరిపోదు కాబట్టి నేను ముందు 1 కప్పు జల్లేసి ఇప్పుడు 2 కప్పుల పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా 3 కప్పుల పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కప్పుల పిండి మనకి 2 పిజ్జాలు వస్తాయి ఫ్రెండ్స్. 2 పిజ్జాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ 3 కప్పుల పిండితోటి. మీరు 1 పిజ్జా కావాలంటే కనుక 1.5 కప్పు మైదాని తీసుకుని 1 కప్పు వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోలేదు వాటర్ అనుకుంటే కనుక మీరు కలుపుకుంటున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కాసిన వాటర్నే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసాక ఇందులో పైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ మనం కలుపుకోవాలి. మరీ పూరి పిండిలా ఉండకూడదు ఫ్రెండ్స్, అలాగని మరీ జారుగా కూడా ఉండకూడదు. సమానంగా వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం బాగా నొక్కి పెట్టి కలపాలి. ఈ పిండి మనం ఎంత బాగా కలిపితే మనకి పిజ్జా బేస్ అన్నది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం దీని మీద మూత పెట్టుకుని 30 నుంచి 40 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. అప్పుడు మనకి పిండి అనేది పొంగుతుంది. మనకి ఈ పిండి పొంగేలోపు మనం దీని మీద పైన మనం ప్రిపేర్ చేసేది పన్నీర్ పిజ్జా కాబట్టి పన్నీర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పన్నీర్ నేను బయట మార్కెట్లో తీసుకున్న పన్నీరే ఫ్రెండ్స్. మీకు కావాలంటే పన్నీర్ ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పన్నీర్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద 1 పాన్ పెట్టుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా మసాలా కింద ప్రిపేర్ చేసుకుని మనం పన్నీర్ వేసుకోవడం వల్ల పిజ్జా అన్నది మరింత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలా చాలా బాగా నచ్చింది, నేను అందుకని ఇలా ట్రై చేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఈ విధంగా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పన్నీర్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా పన్నీర్ని స్లోగా ఫ్రై చేసుకుని చూసారు కదా,
ఈ విధంగా పన్నీర్ ఫ్రై అయిన తర్వాత పక్కన ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ అయినా ఉంచుకోవచ్చు లేదా వేరే పాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కారం మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారము కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మీ టేస్ట్కి సరిపడా చూసుకుని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈ మసాలా అన్నది ప్రిపేర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనకి చూడండి 30 మినిట్స్ తర్వాత ఇది పొంగి డబుల్ అయ్యింది కదా పిండి అన్నది, మనకి పిండి అన్నది మనకి డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మూత తీసేసుకుని ఇలా ఫ్లోర్ మీద కానీ ఏదైనా చెక్క మీద కానీ మనకి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే చోట కొద్దిగా మైదాని వేసుకోండి. మైదా పిండి వేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దీని మీద వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా 2 చేతులతో బాగా నొక్కి పెట్టి అదిమి ఇలా లాగుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పిండి మనం 10 నిమిషాల వరకు కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా కలిపితే బేస్ అంత బాగా వస్తుంది. అందుకనేసి పిండిని మాత్రం పర్ఫెక్ట్గా కలపండి. మీరు పిండి సరిగ్గా కలపకపోతే మాత్రం బేస్ అయితే మనకి సరిగ్గా పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. మన పిజ్జా టేస్ట్ అంతా కూడా ఈ పిండిలోనే ఉంటుంది. పిండి కరెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మీకు ఇంకా పలుచగా ఉందనుకుంటే కొద్దిగా ఈ విధంగా పిండిని పైన కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ బాగా నొక్కి పెట్టి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. మనం 2 పిజ్జాలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా దేంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నామో అవి తీసుకోవాలి. మీరు కేక్ బౌల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే స్టీల్ ప్లేట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిజ్జానైతే నేను కేక్ బౌల్లో ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని ఇలా కరగపెట్టిన వెన్నను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని చల్లుకుని మనం కేక్కి ఏ విధంగా అయితే గిన్నెని కోట్ చేస్తామో ఆ విధంగా మైదాన్ని కోట్ చేసుకోవాలి. ఈ విధంగా మైదాని చల్లుకుని మనం బౌల్ అంతా ట్యాప్ చేసుకుంటుంటే ఎక్స్ట్రా ఉన్న మైదా అంతా మనకి పక్కకు వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. దాన్ని తీసేయాలి. దాన్ని పక్కకు తీసేసి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా పిండి ఉంది కదా, ఆ పిండి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం కదా, 1 పార్ట్ని ఇందులో నేను యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె రాసుకుంటూ దీన్ని ఈ విధంగా బేస్ సరిగ్గా చేసుకోవాలి. అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది పర్ఫెక్షను. ఇదిగోండి లైట్గా నేను ఆయిల్ రాసుకుని ఈ విధంగా చేసుకున్నాను. మీకు లేదు నాకు ఇలా కుదరదు అనుకుంటే మనం ఫ్లోర్ మీదే పూరీ కర్రతో మనం సాఫ్ట్గా ఎంత ఉందో అంత చేసేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి నేను వేళ్లతో ఏ విధంగా చివర అయితే చేస్తున్నానో అలాగా. మనం బయట పిజ్జా కొనుక్కున్నప్పుడు చివర ఎలా ఉంటుంది ఆ విధంగా. మీరు విడిగా చేసుకునే పళ్ళం అయితే దాన్ని ఫ్లోర్ మీద పెట్టి ఎక్స్ట్రా తీసుకుని కొంచెం ఫోల్డ్ చేసుకుంటా కూడా మనం కజ్జికాయలు చివర ఎలా ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, ఆ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా అంతా చేసిన తర్వాత మనం దీని మీద పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేనైతే కింద ఫోర్క్తో దీనికి హోల్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఆ హోల్స్ పెట్టిన పార్ట్ అయితే మనకు ఇందులో మిస్ అయ్యింది. నేను అందుకనేసి మీకు చెప్తున్నాను, మీరు కంపల్సరీ ఇందులో హోల్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ సాస్ అప్లై చేయకముందే ఫోర్క్తో
అంత హోల్స్ పెట్టండి. మీ దగ్గర ఫోర్క్ లేకపోతే టూత్ పిన్తో అయినా సరే అంత హోల్స్ పెట్టండి. ఆ విధంగా హోల్స్ పెట్టడం వల్ల పిజ్జా లోపలంతా కూడా మనకి బాగా కుక్ అవుతుంది. అలా హోల్స్ పెట్టిన తర్వాత మాత్రమే మీరు పిజ్జా సాస్ని అప్లై చేయాలి. ఒక 3 స్పూన్స్ వరకు మీ టేస్ట్కి సరిపడా పిజ్జా సాస్ని అప్లై చేసుకోండి. ఈ పిజ్జా సాస్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ పిజ్జా సాస్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. పైన ఐకార్డ్స్లో కూడా ఇది యాడ్ చేస్తాను. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ విధంగా పిజ్జా సాస్ని అంతా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పన్నీర్ మసాలాని అంతా దీని మీద యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా మసాలా కింద యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదంతా కూడా మొత్తం అంతా సెట్ చేసేసుకుందాము. ఈ విధంగా అంతా సెట్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా దీని మీద వేసుకుందాం. వెజిటేబుల్స్ అయితే మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, టమాటో, ఇంకా ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత దీని మీద కావాలంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పిజ్జాని కుక్ చేసుకోవడానికి మనం కింద ఒక బౌల్ పెట్టుకుని శాండ్ని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి. ఇవైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ ఓరిగానో. ఈ ఓరిగానో కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, అది కూడా మీరు చూడండి. ఇప్పుడు ఈ ఓరిగానో అండ్ చూడండి కొద్ది కొద్దిగా తీసుకుని పైన పిజ్జా అంతా కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సరిపోతుంది ఫ్రెండ్స్, అందుకనే ఎక్కువ అక్కర్లేదు. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అన్నది మీకు కారాన్ని బట్టి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. అండ్ మిరియాల పొడి కూడా అంతే ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా నేను ఇలా చీజ్ తీసుకున్నాను. చీజ్ తీసుకుని ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత గ్రేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అన్నీ యాడ్ చేయకముందు గ్రేట్ చేసుకుని పైనైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చీజ్ అంతా మనం బాగా ఇలా చేసుకుని అంతా వేసుకోవాలి. చూసారు కదా అంత ఎక్కువ వేసుకున్నాను. ఇలా వేసుకుంటేనే మనకి పిజ్జా అన్నది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లో దీన్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే స్టాండ్ అయినా పెట్టుకోండి, లేదంటే నేనైతే డైరెక్ట్గానే పెట్టేశాను. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందాం. ఒక 20 నుంచి 25 మినిట్స్ వరకు టైం పడుతుంది ఫ్రెండ్స్. టైం అంతా ఎంతని కాదు, చీజ్ బాగా మెల్ట్ అయ్యి ముక్కలకి పట్టితే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం బయటికి తీసుకోవాలి. ఇప్పుడు బయటికి తీసుకుని మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కింద చూడండి బేస్ అయితే మనకి ఎక్కడ ఏమీ అంటుకోలేదు. ఆల్రెడీ మనం చూడండి ట్యాప్ చేస్తుంటే మనకి అసలు ఎక్కడ అంటుకోలేదు కదా. మనం దీనికి మనం బటర్ అండ్ మైదా కూడా కోట్ చేసి వేసుకున్నాం కదా. చాలా పర్ఫెక్ట్గా బేస్ అన్నది మనకి కుక్ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఎక్కడ మనకు అంటుకోకుండా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మనం పిజ్జా కటర్ తీసుకుని దీన్ని కట్ చేసుకుందాం. నాకైతే ఇవి 8 పీసెస్ వచ్చినాయి ఫ్రెండ్స్. మొత్తం ఫ్యామిలీకి సరిపోతుంది. పెద్ద సైజ్ పిజ్జాయే వచ్చింది నాకు. ఇదే మనం బయట ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒక ఫ్యామిలీకి సరిపోయే పిజ్జాని మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి వెజిటేబుల్ పిజ్జాని ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా నేను ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను ఇంకో వీడియో యాడ్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోని విడిగా అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ పన్నీర్ ప్రాసెస్ అంతా అక్కర్లేదు, సింపుల్గా కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా ఈజీగా పన్నీర్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వెజిటేబుల్ పిజ్జాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.